కరోనా నేపథ్యంలో వైద్య పారిశుద్ధ్య కార్మికులు సేవలు మరువలేనివని సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాల కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కష్టపడుతున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు. వారు ఈ సమాజానికి ఎంతో ముఖ్యమని వారి సేవలను గుర్తు చేశారు. మంగళవారం వారి సేవలను గుర్తించి ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గత 52 రోజులుగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందించి ఈరోజు సిరిసిల్ల పట్టణానికి వచ్చిన డాక్టర్ సురసుర రాధాకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ డాక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితులకు వైద్యం చేయడానికి హైదరాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి 52 రోజులుగా అక్కడి కరోనా పేషెంట్స్ కి వైద్య సేవలు చేశారని తెలిపారు. ఫస్ట్ బ్యాచ్ నేను మళ్ళీ సిరిసిల్ల హైదరాబాద్ నుంచి డిప్యూటేషన్ రిలీవ్ అయ్యి సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడ వేసినా సరే మా వంతు పేషెంట్స్ కోసం కూడా చేస్తామండి. సుమారు ఎంతమంది వైద్యం అందించారు?